नमस्ते ना पेरु रम्या वैएसआरटीवी न्यूज कु स्वागत मुंदुगा मुख्यांशालु निवर नष्ट परिहारंनु रैतुल खातालो जम चेसिन एपी प्रभुत्वं पॉलिटिकल एंट्री पै कीलक प्रकटन चेसिन सूपर स्टार रजनीकांत जनसेन अध्यक्षुडु पवन कल्याण व्याख्यलकु कौंटर इच्चिन मंत्री कोडाली नानी राष्ट्र व्याप्तंगा कोनसागुतुन्न इल्ल पट्टाल पंपिणी रैलु किंद पड़ि आत्महत्य चेसुकुन्न कर्नाटक शासन मंडली डिप्यूटी चैर्मन धर्मेगौड గుండ్లపల్లిలో జరిగిన ఆంజనేయ స్వామి రథోత్సవంలో అపశృతి ఒకరు మృతి ఐదుగురికి తీవ్ర గాయాలు రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న జగన్ ప్రభుత్వం వారికి మరో కానుక అందించింది అర్హులైన రైతుల బ్యాంకుల ఖాతాల్లో 1766 కోట్లను జమ చేసింది ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు నివర్ నష్టపరిహారం ఇస్తామని ఇప్పటికి పలుమార్లు చెప్పామని సీఎం గుర్తు చేశారు అయినా కూడా చంద్రబాబు ప్రతిపక్ష నేతగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు పుత్రుడిని దత్తపుత్రుడిని ఒక రోజు ముందు చంద్రబాబు రోడ్డు మీదకు పంపారని ఎద్దేవా చేశారు చంద్రబాబు జూముకు దగ్గరగా భూమికి దూరంగా ఉంటారని సీఎం జగన్ సెటర్లు వేశారు వక్రబుద్ధితో ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు 1766 కోట్లల్లో మూడో విడత రైతు భరోసాగా 1120 కోట్ల రూపాయలు 51,59,000 మంది రైతుల ఖాతాల్లోకి అంటే 1.5 కోటికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ రోజు వేస్తా ఉన్నాం నివార్ తుఫాను వల్ల నష్టపోయిన 8,34,000 మంది రైతులకు దాదాపుగా 12 లక్షల చిల్లర ఎకరాలకు నష్టం జరిగిన నేపథ్యంలో ఈ సీజన్ లో జరిగిన నష్టాన్ని ఇదే సీజన్ లోనే అది కూడా కేవలం నెల రోజుల లోపే పరిహారాన్ని అందిస్తూ 646 కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం కింద ఇన్పుట్ సబ్సిడీ కింద అందిస్తా ఉన్నాం ఈ రకంగా రైతుల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించిందో మనమంతా కూడా చూసాం మరి మన ప్రభుత్వం ఈ 18 నెలల కాలం నెలల పాలనలో రైతులకు అందించిన సహాయం గురించి కూడా రెండు మాటలు చెప్పాలి ఇదంతా రైతుల మీద మమకారంతో ప్రేమతో బాధ్యతగా బాధ్యతతో చేస్తా ఉన్నాం కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇంతగా రైతన్నల కోసం ఇంతగా సిన్సియర్ గా చిత్తశుద్ధితో ఏ ఒక్క పొరపాటు కూడా వాళ్ళ పొరపాటును కూడా వాళ్ళకి ఇబ్బందులు జరగకూడదు అని చెప్పి ఆరాటంతో పని చేస్తా ఉంటే కూడా పనులు ఇచ్చే చెట్టు మీదనే రాళ్ళు పడతాయన్నట్టుగా బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడో ఎలాంటి డ్రామాలు ఆడిస్తున్నాడో కూడా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు నిజంగా ఈ రోజు మనం రైతు భరోసా మరియు నివార్ తుఫాన్ ఇన్పుట్ సబ్సిడీ అందిస్తాం అన్నది ఇదివరకే ప్రకటించాం ఈ రోజు ఏదో కొత్తగా ఇప్పటికిప్పుడు వచ్చి ఈ రోజు ప్రకటిస్తా ఉన్నది కూడా కాదు ఈ రోజు నివార్ తుఫానుకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీని మనం ఇస్తాము అని చెప్పిన మాట ఈ రోజు చెప్పిన మాట కాదు ఇదే మాట 6 సందర్భాల్లో చెప్పాం వెంటనే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఒక్కొక్కసారి నిజంగా ఆయన చేస్తా ఉన్న వక్రబుద్ధి కార్యక్రమాలు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది జూమ్ దగ్గరికి వెళ్ళి కంప్యూటర్ లో జూమ్ నొక్కుతాడు జూముకు దగ్గరగా భూమికి దూరంగా ఉండే మన నాయుడు గారు తన పుత్రుని తన దత్తపుత్రుడిని ఇద్దర్ని కూడా రంగంలోకి దించుతాడు ఇద్దరిలో ఏ ఒక్కరి మీద కూడా మళ్ళీ నమ్మకం లేదు కాబట్టి ఇద్దర్ని రంగంలోకి కలిపి దించుతారు ఇద్దరు కూడా కరెక్ట్ గా ఒక రోజు ముందు ఈ రోజు మనం ఇస్తా ఉన్నాం అంటే కరెక్ట్ గా ఒక రోజు ముందు హైదరాబాద్ నుంచి దిగుతారు ఒక రోజు ముందు నిజంగా వీళ్ళిద్దరికి రైతుల మీద ప్రేమ లేదు
వీళ్ళిద్దరికీ రైతుల కష్టాలు కూడా వీళ్ళెవరికీ కూడా పట్టవు. ఎందుకంటే గత ప్రభుత్వంలో పరిస్థితి ఏమిటో ఇంతకు ముందే చెప్పా. ఏ ఒక్క రోజు కూడా రైతులు అన్నన్ని అవస్థలు పడతా ఉన్నా కూడా ఏ ఒక్క రోజు కూడా కనీసం నోరు కూడా మెదపని పుత్రులు. కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ మృతి చెందారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. చిక్మంగళూరు వద్ద డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ మృతదేహం లభ్యమయ్యింది. సంఘటన స్థలంలో పోలీసులకు సూసైడ్ నోటు కూడా లభించింది. ఈ నెల 15న కర్ణాటక శాసనమండలిలో రభస జరిగిన విషయం తెలిసిందే. పలువురు కాంగ్రెస్ సభ్యులు ధర్మేగౌడను సీటులో నుంచి లాగేశారు. మండలిలో ఈ ఘటనతో డిప్యూటీ చైర్మన్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ధర్మేగౌడ ఆత్మహత్యకు వ్యక్తిగతమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ మృతిపై మాజీ ప్రధాని దేవేగౌడ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తండ్రి ఒక అడుగు వేస్తే కుమారుడైన ప్రస్తుత సీఎం జగన్ మూడడుగులు వేస్తూ ప్రజాదరణలో దూసుకెళ్తున్నాడని గుందకల్ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి అన్నారు. కసాపురం గ్రామంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే నెట్టికండి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. అనే కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రంలో ఒక పండగ వాతావరణంలో సంక్రాంతికి అతి దగ్గరగా ఉన్నాం. సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుగుతాయో అదేవిధంగా ఈ సొంత ఇంటి సంబరాలు జరగాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అక్క చెల్లెమ్మలకు ఇళ్ళు, ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మరి ఈ సంబరాలు జరపాలని ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ సంబరాలకు విచ్చేసిన వేదిక మీద ఉన్న అధికారులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కసాపురం గ్రామ పెద్దలకు, అక్క చెల్లెమ్మలకు, వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాత్రికేయులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ముందుగా మీకందరికీ కూడా కేవలం రెండు రోజుల్లో మనం అందరం కూడా ఈ 20వ సంవత్సరం నుంచి 21వ సంవత్సరంకి అడుగెడుతున్న సందర్భంగా కొత్త సంవత్సరంలో మనం అందరం కూడా సంతోషంగా ఉండాలి. ఎటువంటి ఈతి బాధలు, ఎటువంటి కష్టాలు కూడా పడకుండా ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఒక ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. రాయదుర్గం నియోజకవర్గం గుమ్మకట్ట మండలంలోని గుండ్లపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో ఆంజనేయ స్వామి తేరు లాగుతుండగా విద్యుత్ వైర్లు తగడంతో లోకేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పరామర్శించి వారికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. అనంతరం కరెంటు డీఈతో మాట్లాడి ఘటనకు గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందించాల్సిన పరిహారం వెంటనే మంజూరు చేయించేలా చొరవ చూపాలని ఎమ్మెల్యే సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాళ్ళల్లో ఒక పేషెంట్ పేరు లోకేష్ అని రావడమే డెత్ అయినాడు, రాటింగ్ డెత్. తర్వాత సంతోషు, మారన్న, గంగాధర్ అనే ముగ్గురు కూడా బర్న్స్ తోటి, కాలిండే గాయాలతోటే వచ్చినారు. వాళ్ళు చెప్పడం ఏమంటే అక్కడ వాళ్ళు రథం ఏదో లాగుతూ ఉంటే పైన నుంచి కరెంటు తీగలు కింద పడ్డారు, వాళ్ళ పైన పడి ఇంజురీస్ అయినట్టు మాకు చెప్పినారు. వాళ్ళల్లో గంగాధర్ అనే వ్యక్తి మా దగ్గర అడ్మిషన్లో ఉన్నాడు. కానీ సంతోషు, మారన్న అనే వాళ్ళకి 35 నుంచి దాదాపు 40% బర్న్స్ ఉన్నందువల్ల
మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలంలోని పలు గ్రామాల్లో వైసీపీ నాయకులు ప్రదీప్ రెడ్డి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమది ప్రజల ప్రభుత్వమని అన్నారు. ఇళ్లు కట్టించడంతో పాటు త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇల్లు లేని ప్రతి పేదవాడి కూడా ఒక ఇల్లు ఏర్పాటు చేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 30,76,000 మందికి ఇల్లు పట్టాలు మంజూరు చేసి ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఈ దేశంలో కూడా ఎటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా ఇక పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదన్న విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారే ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయనకు పేదల ప్రజల పట్ల, మహిళల పట్ల ఎంత గౌరవం ఉందనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఎవరైతే పంట నష్టమైనారో వాళ్ళందరూ కూడా పంట నష్టం ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజల పట్ల పనిచేసే ప్రభుత్వం కాబట్టి ఏదానికైనా కూడా ఎంత కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తుంది, వెంటనే ప్రజలను ఆదుకుంటుంది. కాబట్టి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఎవరైతే పట్టాలు తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భవిష్యత్తులో ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే మీకు ఇస్తున్న ఆస్తి, ఈరోజు మహిళలకు ఇస్తున్న ఆస్తి 120,000 రూపాయలతో ఇల్లు, ఈ స్థలం విలువ 100,000 రూపాయలు ఉంటుంది. ఆ రోజు మీ ఊర్లో 3 సెంటున్నర స్థలం అంటే కూడా ఖచ్చితంగా మీకు 2.5 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ఆస్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తున్నారంటే మీరు ఆయనకి జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలనే విషయాన్ని కూడా అందరూ కోరుకుంటున్నాం. కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలో పలు గ్రామాల్లో పేద అక్క చెల్లెమ్మలకు వైసీపీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక పథకాల ద్వారా పేదలను ఆదుకుంటున్నామన్నారు. ఎన్నో పథకాలు పేదలకు అందించడంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. మరో 15 సంవత్సరాలు జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటరమణ, మండల వైసీపీ నాయకులు గజ్జల రవీంద్రారెడ్డితో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం 91 పట్ట ఈరోజు లబ్ధిదారులకు మన ఎంఆర్ఓ, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఈరోజు పట్టాలు వాళ్ళకిచ్చి వాళ్ళ పట్టా జాగాలో వాళ్ళు చూపించి ఆ జాగాలో మీరే కట్టుకుంటారా, 3 ఆప్షన్లు ఉన్నాయి, 1 ఆప్షన్ మీరే కట్టుకుంటారా, గునాది వరకు ఒక బిల్లు వస్తుంది, గోడల దాకా ఒక బిల్లు వస్తుంది, మోల్డింగ్ దాకా ఒక బిల్లు వస్తుంది, 4 విడతలుగా బిల్లులు మీకే ఇస్తారు, మీరే కట్టుకోవచ్చు. రెండోది గవర్నమెంటే కట్టిస్తుంది. అసలు 3వది వచ్చి మొత్తం ఒకేసారి బిల్లు వస్తుంది మీకు, మీరే కట్టుకుంటారంటే గవర్నమెంట్ కట్టించే పద్ధతి అయితే ఇక్కడ ఇండ్లు కట్టించి రిజిస్టర్ చేయించి ఇంటి తాళాలు మీ చేతిలో పెట్టి పట్టా మీ చేతికి ఇస్తారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి భరిస్తాడు ఇదంతా. మీరు ఏం అవసరంలా, ఎవరైనా కానీ ఇంకా రావాల్సిన పట్టాలు కానీ పొజిషన్ సర్టిఫికెట్ కానీ ఎవరైనా కావాల్సిందా కూడా ఇంకా అప్లై చేసుకోండి, 90 రోజుల్లో అందరికీ వస్తాం. ప్రతి ప్రభుత్వ శాఖలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయి. వచ్చే ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. నెల రోజుల్లో ఏ ఏ శాఖకు ఎంతెంత నిధులు అవసరం అవుతుందో ముందుగా నివేదికలు అందజేయాలని దిశ చైర్మన్ ఎంపీ తలారి రంగయ్య ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రజా దర్బార్ హాల్లో కలెక్టర్ గంధం చంద్రుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రంగయ్య మాట్లాడుతూ 2021 కొత్త సంవత్సరం నుంచి 3 నెలలకొకసారి దిశపై సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. ఏదైనా సమస్య ఉంటే ముందుగా తమ దృష్టికి తీసుకురావాలని, లేకపోతే కోట్లాది రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని వివరించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ విప్ కాప్ రామచంద్రారెడ్డి, ఎంపీ మాధవ్, ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి, పలువురు జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. తక్కువ నోటీసులు అయినా కూడా అందరికీ చెప్పి పిలవడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రజాప్రతినిధులకు అలాగే ఇతర అధికారులకు కూడా
అనంతపురం జిల్లాలో 5వ రోజు ఇళ్ల పట్టాల పంపిణీ అంగరంగ వైభవంగా జరిగింది. రాయదుర్గం పట్టణంలోని గౌడ్ లేఅవుట్లో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. పట్టాలు అందుకున్న మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాప్తారు నియోజకవర్గ ఆత్మకూరు మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ఇళ్ల నిర్మాణ పనులను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కులాలకు మతాలకు అతీతంగా రాష్ట్రంలో ఇల్లు లేని 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని అనేక సంక్షేమ పథకాలను నేడు మన రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న జగన్కు ప్రజలందరి ఆశీస్సులు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్తో పాటు స్థానిక వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. మాటకు మాట కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా నాని మాట్లాడుతూ పవన్ పెద్ద బోడిలింగం అంటూ విరుచుకుపడ్డారు. తామంతా శివలింగాలం కాబట్టే మచిలీపట్నం గుడివాడ ప్రజలు తమకు నెత్తిమీద పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఆయన పెద్ద బోడిలింగం కాబట్టే గాజువాక భీమవరం ప్రజలు కింద పడేసి తొక్కేశారని విమర్శించారు. ప్యాకేజీలు తీసుకుని ఎవరో రాసిన స్క్రిప్టులు చదివే పచ్చకామర్లు సోకిన యాక్టర్లను ప్రజలు నమ్మరన్నారు. ప్రజల తిరస్కారానికి గురైన పవన్ సిగ్గు శరం లేకుండా మాట్లాడడం అతని అవివేకానికి నిదర్శనమన్నారు. పవన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరమన్నారు. వచ్చాడు ఊరినే దత్తపుత్రుని ఒక పక్కకేను సొంత పుత్రుని ఒక పక్క పంపాడు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాజింది మన జిల్లాలో. ఆ బూడిద అంతా మేము ఎత్తుకోలేదు రావాలి. ఎందు పనికి మాలిన మాటలు శివలింగాలు అంటాడు, బోడిలింగాలు అంటాడు, కోడి అంటే ఏదో చెబుతున్నాడు. అంటే ఆయనకి హిందూ మతం అంటాడు. ఇక్కడ అయిపోయినాక రాత్రి వెళ్ళి స్వామీజీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. ముక్కోటి లింగాల్లో ఒక బోడిలింగం. అంటే లింగం అంటే ఏంటి? శివలింగాలు. బోడిలింగం అంట దాన్ని. ఆయన బోడిలింగం అంటాడు. మేము అంత నీచంగా శివలింగాలను బోడిలింగాలు బొక్కలింగాలని నేను మాట్లాడలేను. ఎందుకంటే మాకు మతాలంటే హిందూ మతమైనా క్రైస్తవ మతమైనా ముస్లిం అయినా ఏదైనా ఉంది. రాజకీయాల కోసం రాజకీయ వైచ్యలాగా శివలింగాలు ఎవరో బోడిలింగాలు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు. ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కూర్చోబెట్టారు. నువ్వు బోడిలింగానికి కాబట్టి రెండు చోట్ల వాడుకొట్టి నేను ఇంటికాడు కూర్చోబెట్టారు. అయినా సిగ్గు లేకుండా నేనే శివలింగాన్ని మీరు బోడిలింగాలు అన్నారనుకో, ఇంకా మైండ్ చెడిపోయినటువంటి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడికి మైండ్ చెడిపోయింది అనుకుంటారు. రెండు చోట్ల ఓడిపోయింది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు. ఓడిపోయి వాళ్ళు వచ్చి ఏదేదో చెప్తాడు. ఇట్లాంటి పార్టీలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని గాల గర్భంలో కలిసిపోయినాయి. ఇదో కొత్త వింత. ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంత వ్యాపారం చేయొచ్చు అని చెప్పి చూపించినటువంటి ఆదర్శ పురుషుడు వకీల్ సాబ్ చెప్పమన్నాడని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి. వకీల్ సాబ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు? నువ్వేం వకీల్ సాబ్ అనుకున్నావు, జనమేమో షకీలా షాబ్ షకీలా షాబ్ అన్నారా? నువ్వేం వకీల్ షాబు, జనమేమో షకీలా షాబ్ అనుకున్నారు నిన్ను. ఏం చెప్పాలి? ఏమంటే ఒక యాక్టర్ వచ్చాడు ప్యాకేజీ పట్టుకుని 35,000 ఇమ్మన్నాడు. ఆయన పార్ట్నర్ మాత్రం ముంచేసినప్పుడు మొత్తం ఇంటికాడ పడుకున్నాడు ప్యాకేజీ తీసుకుని. నువ్వే వెళ్ళి చెప్పు, స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లుంగి కట్టుకుని వచ్చి గతంలో ముఖ్యమంత్రి చెప్పేవాడు. ఇక మేమెందుకు చెప్పటం? బోడిలింగాలు నువ్వు ఉన్నావు ఒక బొక్కలో లింగానివి, నువ్వు వచ్చే చెప్పు. లుంగి కట్టుకుని ఫ్లషన్ ఫ్లైట్ దిగిపోయి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో. నువ్వేం చెప్పాలనుకుంటావు, ఆయన ఏం చెబుతాడో, మిద్దరికి సెట్ అయింది అనుకో. బయటకు వచ్చి సూపర్ డోపర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వెళ్ళిపోవచ్చు. మాకేం కర్మ? ఇట్లాంటి యాక్టర్లు పనికి మాలినట్టు రోడ్లు కూడా బోల్డ్ మంది తిరుగుతూ ఉంటారు. నిన్ను ఆపాల్సిన అవసరం లేదు, నిన్ను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముట్టడిస్తే అసెంబ్లీ, అసెంబ్లీలోకి రాని ఎవరు జనం నిన్ను ముట్టడించి బయటపడేశారు. నువ్వు అసెంబ్లీ చుట్టూ వద్ద ముట్టడించక లోపలికి వస్తావు, ఎవడు ఊరుకుంటాడు? ఈ రాష్ట్రంలో బోడిలింగం ఎవడో భీమవరం వెళ్ళి అడిగితే చెబుతారు, గాజువాక వెళ్ళి అడిగితే చెబుతారు. ఈ రాష్ట్రంలో మహాశివలింగం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలో పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలను అడిగితే చెబుతారు. సిగ్గు లేదు, 74 పార్టీలు కలిసి పోటీ చేసావు. నిన్ను నువ్వు బోడిలింగం అని నేలకేసి కొడితే నేను శివలింగాన్ని, ఆయన బోడిలింగం అంటాడు. నేను 4 సార్లు శాసనసభకి వెళ్ళి ఏం నువ్వు గుర్తించ
సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక ప్రకటన చేశారు. ఇప్పట్లో రాజకీయ పార్టీని ప్రారంభించలేనని స్పష్టం చేశారు. అనారోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇందుకు తనను క్షమించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లోకి రాకుండానే సేవ చేస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు రజనీకాంత్ 3 పేజీలతో కూడిన లేఖను ట్విట్టర్లో షేర్ చేశారు. నేను రాజకీయాల్లోకి రాలేనని చెప్పడానికి ఎంతగానో చింతిస్తున్నా. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నేనెంతగా బాధపడ్డానో నాకే తెలుసునని రజని ట్వీట్ చేశారు. నేను రాజకీయాల్లోకి రాలేనని చెప్పడానికి ఎంతగానో చింతిస్తున్నానని సూపర్ స్టార్ ట్విట్టర్ వేదికగా భావోద్వేగానికి లోనయ్యారు. పాము కనిపిస్తే చాలు ఆమడ దూరం పరుగులు తీస్తారు ఎవరైనా, కానీ ఆ గ్రామంలో మాత్రం పాము కనిపిస్తే పూజలు చేస్తారు. ఇదేంటి అని అడిగితే ఇది మా ఆచారమని చెప్తున్నారు ఆ గ్రామస్తులు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో అగిసా దిన్నే వీరల దిన్నే గ్రామంలో పాము కనిపిస్తే గ్రామస్తులు పూజలు చేస్తారు. తమకు పాము కనిపిస్తే చంపమని, పూజలు చేసుకుంటామని వారు అంటున్నారు. పూజ అనంతరం పామును కట్టితో తీసుకెళ్లి గ్రామ శివార్లలో వదిలిపెట్టి వస్తామని గ్రామ పెద్దలు చెప్తున్నారు. శ్రీ కరిపేమన దేవాలయము డమ్ములదిన్నె గ్రామ కౌతల మండల బాపూర్ పంచాయతీ. ఇది మా ఊర్లో పాము ఎప్పటికి ఉన్నా కానీ ఏం కొరికేది లేదు, ఏం లేదు. ఈ దేవాలయందే మాకి అంత భక్తి ఊర్లను, కానీ ఏమంటే పాము ఇంట్లో ఉంటే కూడా మేము కర్ర తీసుకొని బయట ఇడిచేస్తాము. ఆ తర్వాత ఇంట్లో కానీ చేన పొలంలో కానీ మేము ఎక్కడైనా పోతే ఎక్కడైనా వస్తే మాకు కొరికేది ఏం లేదు. ఏమో తప్పు చేస్తే ఎప్పుడో ఒకసారి ఏమో కొరికింటుంది, కానీ ఇప్పటికేమో ఎవరికి కొరకలేదు. ఇంతటితో వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం. నమస్కారం.